గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటంటే, ఒక చిన్న మీటప్కి వెళ్తున్నాము. బైక్ అండ్ టూరింగ్ కంపెనీ వాళ్ళది మీటప్ అనమాట. సో ఈ బైక్ అండ్ టూరింగ్ కంపెనీతో ఆల్రెడీ మనము కొన్ని ప్లేసెస్కి, అంటే లక్నవరంకి ఇట్లాంటి ప్లేసెస్కి ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాము. వాళ్ళు ఒక చిన్న మీటప్ పెడుతున్నారు. ఇది వచ్చేసి డెక్కన్ మోటో క్రాస్ అని చెప్పి ఈ శ్రీశైలం హైవేలో ఉంది. ఇదేంటంటే ఆఫ్ రోడింగ్ ట్రాక్ అనమాట. సో ఈ ఆఫ్ రోడింగ్ ట్రాక్లో మేము ఒక చిన్న మీటప్ పెడుతున్నాము. సో అక్కడికి వెళ్ళేసి చూసేసి వద్దాం అండ్ మీటప్ చేసుకుని వద్దాం. అండ్ ఈ వీడియో ఎట్లా ఉంటుంది చూద్దాం. సో వీడియోలోకి లెట్స్ గో. ఇంటి నుంచి వచ్చాక ఫస్ట్ స్టాప్ తీసుకున్నాను తెలుగు తల్లి విగ్రహం దగ్గర. అంటే నాకు భరత్ నగర్ కాలనీ నుంచి ఇక్కడ దాకా ఒక్క స్టాప్ కూడా సిగ్నల్ కూడా పడలేదు. ఎందుకంటే టైం ఇప్పుడు ఇంకా 7 కూడా కాలేదు. సో నేను ఇంతకుముందే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఇంటి దగ్గరే. సంభవ కుదరలేదు, ఎక్కడ సిగ్నల్ పడలేదు అని చెప్పి వీడియో స్టార్ట్ చేయలేదు. కరెక్ట్గా ఇక్కడ స్టార్ట్ చేశా. ఒకప్పుడు ఈ ఏరియా మొత్తము బుక్స్ పెట్టేవాళ్ళు. సండే సండే ఆ విట్స్లో సెకండ్ హ్యాండ్ బుక్స్ పెట్టేవాళ్ళు. చాలా మంచి మంచి బుక్స్ ఉండేవి. ఈ ఏరియా మొత్తం బుక్సే ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయి, ఈ బుక్స్ ఉన్నాయి. ఇక్కడ టీలో ఆగాను ఎందుకంటే ఇక్కడ నుంచి మ్యాప్ పెట్టుకుందామని. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను, సో కరెక్ట్గా వెళ్ళాలని చెప్పి ఇక్కడ మ్యాప్ పెట్టాను. సో ఇక్కడ నుంచి కూడా ఇంకా 44 మినిట్స్ చూపిస్తుంది, 25 కిలోమీటర్స్. ఓకే, చలో 24 కిలోమీటర్స్ అంటే 25 కిలోమీటర్స్ అంటే దగ్గర కూడా ఏం కాదు. మనం ఇప్పుడు సరిగ్గా సాలార్జంగ్ మ్యూజియంకి బ్యాక్ సైడ్లో ఉన్నాం. యాక్చువల్గా అయితే చార్మినార్ మీద నుంచి వెళ్ళాలి, కానీ ఇప్పుడు చార్మినార్ దగ్గర వెహికల్స్ని అలో చేయట్లేదు, కాబట్టి ఖచ్చితంగా ఇదే రూట్ తీసుకోవాలి. ఈ మసీద్ దగ్గర ఎప్పుడు కూడా చాలా అంటే చాలా బర్డ్స్ ఉంటాయి, పీజన్స్. ఈరోజు పొద్దున్నే పిల్లలు ఆడుతున్నారు కాబట్టి ఎక్కువ లేనట్లున్నాయి. అండ్ ఈ ఏరియాలో కరెక్ట్గా ఈ ప్లేస్లో ఈ షట్టర్స్ లైన్గా షట్టర్స్ ఉన్నాయి కదా, ఈ షట్టర్స్లో బుల్లెట్ మెకానిక్స్ ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ బుల్లెట్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నప్పుడు ఈ ఏరియాకి వచ్చి చాలా అంటే చాలా బుల్లెట్స్ చూశాను. బుల్లెట్స్ అన్నీ కూడా అప్పుడు సెకండ్ హ్యాండ్ ఓల్డ్ మోడల్స్, 10,000-15,000 రూపీస్కి కూడా చాలా ఉండేవి. కానీ అవన్నీ కిక్ స్టార్ట్, సో అప్పుడు నేను చాలా అంటే చాలా సన్నగా ఉండేవాడిని. సో కిక్ స్టార్ట్ నేను మెయింటైన్ చేయగలనో లేదో, అసలు హెవీ వెహికల్ అవుతుందో కాదో అని చెప్పి తీసుకోలేదు. దాని తర్వాత సెకండ్ హ్యాండ్లోనే థండర్ బోర్డ్ తీసుకున్నాను సెల్ఫ్ స్టార్ట్. అది ఫస్ట్ నా బైక్, బిగ్ బైక్. సో థండర్ బోర్డ్ తీసుకొని అంటే ఒక 15,000 కిలోమీటర్స్ రన్ అయిన థండర్ బోర్డ్ తీసుకున్నాను. దాన్ని ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ రైడ్ చేసి తర్వాత ట్విన్ స్పార్క్ అని వచ్చింది, ట్విన్ స్పార్క్ తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ట్విన్ స్పార్క్ థండర్ బోర్డ్ అదే ఇంట్లో ఉంది. అదే ఒక మోర్ దెన్ 11 ఇయర్స్ అయిపోయింది తీసుకొని. ఇది గౌలీపురా. గౌలీపురా కూడా అంతే, చార్మినార్కి ప్యారలల్గా ఉంటుంది. సుల్తాన్ షాహీ అంటారు ఈ ఏరియాని, అంటే పర్ఫెక్ట్గా మన చార్మినార్కి ప్యారలల్గా ఉంటుంది. నాకేంటంటే ఇప్పుడు ఆ చార్మినార్ రూట్ క్లోజ్ అయింది కాబట్టి ఇంకోటి నేను రూట్ మ్యాప్లో బైక్ పెట్టాను కాబట్టి అన్నీ చిన్న చిన్న గల్లీలు చూపిస్తుంది. సో ఈ సందుల్లో ఎంత దూరం పోవాలో ఏమో తెలియదు. యాక్చువల్గా ఇవన్నీ క్రాస్ చేయాలనుకుంటే మెహదీపట్నం నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, కాకపోతే 2-వీలర్ కదా తొందరగా వెళ్ళొచ్చేమో అనుకొని నేను ఈ గల్లీలు తీసుకున్నాను. ఐ థింక్ నేను మిస్టేక్ చేశాను. ఇప్పుడు చత్రినాక దగ్గరికి వచ్చాక కొంచెం పెద్ద రోడ్లో కలిసాం మనం. ఇప్పుడు సరిగ్గా చంద్రాయణగుట్ట చౌరస్తాకి వచ్చాను. నేను యాక్చువల్గా ఈ గల్లీ లోపల నుంచి, చిత్రనాక గల్లీ లోపల నుంచి డైరెక్ట్గా వచ్చి చంద్రాయణగుట్ట చౌరస్తాలో కలిశాను. యాక్చువల్గా ఈ రోడ్డు వచ్చేసి బ్యాక్ సైడ్కి వెళ్తేనేమో ఎల్బీ నగర్ వస్తుంది, స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ మనకి
శంషాబాద్ రోడ్డు తర్వాత మెహదీపట్నం అట్లా వస్తుంది. సో నేను యాక్చువల్గా ఈ రూట్లో వచ్చి ఉంటే నాకు కొంచెం ఈజీగా ఉండేది, అంటే ట్రాఫిక్ గల్లీలు గల్లీలు తప్పించుకొని వచ్చేవాడిని. కొంచెం డిస్టెన్స్ ఎక్కువ కానీ కొంచెం ఈజీగా వచ్చేవాడిని. నేనేమనుకున్నానంటే లాక్డౌన్ మూమెంట్, అంటే లాక్డౌన్ అంటే కర్ఫ్యూ మూమెంట్, నైట్ కర్ఫ్యూ డే టైం ఓపెన్ కదా, పైనుంచి సండే ఈ టైంలో ఎవరు ఉండరేమో అనుకొని ఇటు వచ్చాను. సో వెళ్ళేటప్పుడు మెహదీపట్నం రూట్లోంచి వెళ్ళిపోదాం. ఈ బార్కాస్లో ఇటు సైడ్ ఈ లెఫ్ట్కి వెళ్తే బార్కాస్ మెయిన్ బార్కాస్ వస్తుంది. నేను చాలాసార్లు వెళ్ళాను బార్కాస్కి ఆ థీక్ తోటి. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫుట్బాల్ గ్రౌండ్ వస్తుంది. ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో రౌండ్ ద క్లాక్, అంటే నేను అన్ని టైమ్స్ అర్ధరాత్రులు కూడా చాలాసార్లు వెళ్ళాను, మార్నింగ్ వెళ్ళాను, ఆఫ్టర్నూన్ వెళ్ళాను, ఎండలో వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళినా సరే ఫుట్బాల్ ఆడుతుంటారు ఫుట్బాల్ గ్రౌండ్లో. పహాడీ షరీఫ్కి అయితే వచ్చేసా, అంటే పహాడీ షరీఫ్ అంటే నేను ఆల్రెడీ సిటీ దాటేసా అనమాట. సో సిటీ దాటిన తర్వాత కూడా ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది, సిటీ దాటాం కాబట్టి కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఇది ఇప్పుడు 80 టచ్ అయింది, అసలు 80 ఇంతవరకు ఎప్పుడు బయటకు వచ్చింది, ఇంట్లోంచి బయటకు వచ్చినాక 60 కూడా టచ్ కాలేదు, ఇప్పుడు 80 టచ్ అయింది. శ్రీశైలం హైవే నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ ఇది. తుప్పుగూడకి వచ్చాము ఇప్పుడు మనం. సో తుప్పుగూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు ఉంది కదా, ఈ రింగ్ రోడ్ దాటగానే రైట్ సైడ్ చూపిస్తుంది మనకి రోడ్డు. రింగ్ రోడ్ దాటాక బిఫోరే నేను జస్ట్ కొంచెం ముందుకు వచ్చేసా. దాటిన తర్వాత కూడా ఇంకో రోడ్ చూపిస్తుంది, ఇదే రూట్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకొక 3.4 కిలోమీటర్స్ చూపిస్తుంది. సర్వీస్ రోడ్లు అసలు ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. కాకపోతే సర్వీస్ రోడ్లో స్పీడ్ హై స్పీడ్ వెళ్ళకూడదు, ఈ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మళ్ళీ మనం రైట్ సైడ్కే వెళ్ళాలి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత. బహదూర్ గూడ అనే దగ్గర మళ్ళీ రైట్ తీసుకున్నా. వావ్, సూపర్ ఉంది లొకేషన్. పైనుంచి ఈరోజు క్లైమేట్ చాలా సహకరించినట్లే. సో ఇక్కడ రైట్కి తీసుకోవాలి. అసలు సిటీలో ఉన్నట్లు లేదు, నాకు ఎక్కడికో వచ్చేసినట్లు అనిపిస్తుంది. ఒక 35 కిలోమీటర్స్, లెస్ దాన్ 40 కిలోమీటర్స్ వచ్చాను ఇంటి దగ్గర నుంచి. వస్తుంది పొలాలు, 7:40 అవుతుంది టైము. మా ఊళ్ళో అసలు ఎవరైనా వచ్చారా రాలేదో తెలియదు. లొకేషన్కి అయితే వచ్చేసారు మా వాళ్ళంతా వచ్చేసారు. వన్ సెకండ్. పాటలు పెట్టుకొని వచ్చాను, అప్పటి నుంచి ఏమి వినిపించట్లేదు. హాయ్ నైస్ టు సీ యూ. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడికే వస్తున్నా. గుడ్ మార్నింగ్. బ్యాగ్లో కెమెరా ఉంది, తర్వాత మనవి అప్పుడు కప్స్ ఉన్నాయి కదా, ఓ 4 కప్పులు ఎత్తుకొచ్చా. తర్వాత కీ చైన్స్ ఉన్నాయి, నేను రెడీగా ఉన్నా. ట్రాక్ పైకి అయితే వెళ్తున్నాను. నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడూ నేను ఇట్లాంటి ఆఫ్ రోడింగ్ ట్రాక్ ఎప్పుడు చేయలేదు. వీడియో మంచి కాదు, ఇది కాదు కదా ఇప్పుడు మేము వెళ్ళే ట్రాక్.
స్లో మోషన్ నా బైక్లో ఒక 2 రౌండ్స్ వేసాను, కానీ నా బైక్ దీంట్లో మేనేజ్ చేయలేకపోయాను నేను. ఎందుకంటే ఎక్కువ ఎక్కడైతే సన్న టర్నింగ్స్ ఉన్నాయో అక్కడ తిప్పలేకపోయాను. అండ్ ఇప్పుడు వేరే బైక్ వేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. సో దీంట్లో ఆప్షన్ అయితే చాలా ఉంది. సో ఏ బైక్ వేసుకెళ్ళాలి అని అడిగితే ఎక్కువ మంది ఎక్స్పల్స్ చెప్పారు. సో ఎక్స్పల్స్ తీసుకొని వెళ్దాం ఒకసారి. ఎక్స్పల్స్ అయితే నువ్వు జంప్ కొట్టేసి అది నడిపి ఇది నడిపితే అయితే నువ్వునానే బండితో వేసుకు. హైట్ తక్కువ ఇది నీది, హైట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? దీనికంటే ఎక్కువ ఉంటుందా? టెన్షన్ తీసుకోకు, ఎంజాయ్ చేయండి. జస్ట్ అన్న కార్నర్ కొట్టినప్పుడు అటంపినప్పుడు ఆకాలు ఇట్లా పెట్టుకో రెడీగా, అటంపినప్పుడు ఓకే. చాలా ఈజీగా ఉంది. సింపుల్గా వెళ్ళిపోతుంది ఇది. వావ్, పర్ఫెక్ట్ ల్యాండింగ్, పర్ఫెక్ట్ ల్యాండింగ్. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు పోతాను. నీ మీద పగంత ఇప్పుడు తిరిగి ట్రాక్ లో కంప్లీట్ ఫోర్త్ టైం నేను ఇప్పుడు రైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ 2 టైమ్స్ నా బైక్ మీద స్లోగా వెళ్ళాను, ఇప్పుడు 4th, 3rd టైం మాత్రం కొద్దిగా స్పీడ్ పెంచాను. సో చూద్దాం, స్పీడ్ పెంచానంటే హై స్పీడ్ కాదు, ఎందుకంటే ఇక్కడ టర్నింగ్స్లో చాలా స్కిడ్డీగా ఉంది. నేను అసలు నువ్వు టోటల్ డిస్టెన్సే మెయింటైన్ చేస్తా.
అదేంటి మడ్డ అది మడ్డ అది ఇరుక్కుంటది ఏది మడ్లో ఎవరన్నా వెళ్ళేసి వచ్చిరా జస్ట్ తిరుగుతుంటే తిరుగుతుంటే అలవాటు అయిపోతుంది. వచ్చింది ఒకసారి కానీ ఎవ్రీ టైం రేజ్ చేస్తే స్కిడ్ అవుతుంది తెలుసా, రేజ్ చేసిన ప్రతిసారి స్కిడ్ అవుతుంది. ఏబిఎస్ లేదు దీనికి. డక్కన్ మోటోక్రాస్. సో అరవింద్ గారు, సో దక్కన్ మోటోక్రాస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇది మోటోక్రాస్ మన హైదరాబాద్ లో ఇప్పటివరకు ఎవరు అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపారు. చాలా మంది కోయంబత్తూరు చెన్నై అక్కడికి వెళ్ళి యూజ్ చేస్తున్నారు ట్రాక్ కోసం. ఓకే, మన హైదరాబాద్ లో దాదాపు ఒక 200-300 మెంబర్స్ మోటోక్రాస్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్లస్ వి వాంట్ టు స్టార్ట్ ట్రైనింగ్ స్కూల్ ఆల్సో ఫర్ బోత్ కార్స్ అండ్ బైక్స్. సో అంటే యాక్చువల్గా మీరు ఇక్కడ ఇంత పెద్ద చేయడానికి ఏమన్నా కమర్షియల్ ఇదేమన్నా ఉందా, లేదంటే ఇది కమర్షియల్ కంపెనీ ఫ్యాషన్ ఫస్ట్, దాని తర్వాత వి మేడ్ ఇన్ టు కమర్షియల్. సో ఫ్యాషన్ లేకపోతే చేయడానికి చాలా కష్టం. ఫ్యాషన్ లేకపోతే ఎట్లా ఉంటుంది దీంట్లో, అంటే ఫీచర్స్ లాంటివి ఏమన్నా ఉంటాయో అంటే ఇనిషియల్ గా? రైట్ నౌ మేము చిన్న చిన్న ప్యాకేజెస్, సింగిల్ ప్యాకేజెస్, గ్రూప్ ప్యాకేజెస్ పెట్టాము. ఓకే, ఇప్పుడు సింగిల్ ప్యాకేజ్ అంటే 4 అవర్స్ కి 1400 1500 అట్లా. ఓకే, కార్స్ కి అయితే 2500. ఓకే.
స్కిట్ కూడా కాకుండా తిప్పేశారు ఈసారి. సన్గ్లాసెస్. సో ఆల్రెడీ నేను లాస్ట్ ట్రాక్ వెళ్ళినప్పుడు నా సన్గ్లాసెస్ ఎక్కడో పడిపోయినాయి అని మళ్ళీ వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ ఉన్నాయి. ఓ మై గాడ్, మిస్ అయినాయి అనుకున్నా నేను. ఇది నా లేటెస్ట్ రేబాన్. ఇట్స్ అబౌట్ 9,000 రూపీస్ నేను రీసెంట్గా పర్చేస్ చేశాను. రీసెంట్గా అంటే మేబీ ఒక 1 ఇయర్ అయిండచ్చు. సో ఇవే నా రీసెంట్ రేబాన్. సో రేబాన్ నా దగ్గర చాలా ఉన్నాయి, అందులో ఇది లేటెస్ట్. ఆల్మోస్ట్ ఇంటికి దగ్గరికి వచ్చేసాము. మార్నింగ్ 6:30కి ఇంట్లోంచి బయటకు వెళ్ళాము. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఎందుకంటే మనం ఎక్కడైతే లూప్ మీద రైడ్ చేసామో అవన్నీ నేను ఎంజాయ్ చేశాను. చూసి మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేదన్నా మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే, నేను వెళ్ళిన ప్లేస్ గురించి ఇంకేదన్నా తెలుసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి. నా నెంబరు ఛానల్లోనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.